ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈవీఎం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. ఈవీఎం వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం తిరస్కరించింది. ఈవీఎంలతో వీవీప్యాట్ల స్లిప్పులను ట్యాలీ చేయాల్సిన అవసరం లేదంటోంది సుప్రీంకోర్టు. పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్ను కొట్టివేసింది. సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100% వీవీప్యాట్ స్లిప్ల ద్వారా లెక్కించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ వీవీప్యాట్లపై విచారణ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నలకు ఈసీ వివరణ ఇచ్చింది. మొత్తం మీద వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. ఈవీఎంలో పోలయ్యే ఓట్లను పిటిషన్ విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ ధర్మాసనం ఈ తీర్పునైతే ఇచ్చింది. ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100% వీవీప్యాట్ల స్లిప్ల ద్వారా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ జైన్ అవుతున్నారు. రామకృష్ణ, వీవీప్యాట్లు అలాగే ఈవీఎంలకు సంబంధించి సుప్రీం ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక ఈవీఎంలకి సంబంధించి మొదటి నుంచి కూడా చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి, రాజకీయ పార్టీలు అలాగే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా, అలాగే ప్రజల్లో కూడా. మరి ఈవీఎంలను, వీవీప్యాట్లు, వీవీప్యాట్లలో వచ్చే స్లిప్లను ఈవీఎంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో సరిపోల్చి చూడాలి, 100% టాలీ కావాలి అని చెప్పేసి పిటిషన్లు దాఖలయ్యాయి. మరి వీటిపై సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన ప్రక్రియ చేసి తీర్పునిచ్చింది. దీని మీద ఏప్రిల్ 24న తీర్పును రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు దీనికి సంబంధించి స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదు అని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఇక ఈ అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లు కూడా జస్టిస్ దీపాంకర్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడా ధర్మాసనం కొట్టివేసేసింది. ఇది నిజంగా యాక్చువల్ గా అయితే ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలను మానిపులేట్ చేయొచ్చు, ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికే అనేక పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. వీటన్నిటిని కూడా పరిశీలించిన ధర్మాసనం తాజాగా ఈ పిటిషన్ కొట్టివేయడంతో పాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేము, అందులో జోక్యం చేసుకోము అని చెప్పి చెప్పడం కూడా చాలా పెద్ద అంశం దీనికి సంబంధించి. ఎందుకంటే ఈవీఎంలకి, ఈవీఎంలలో ఒక పార్టీకి ఓటు వేస్తే అది ఇంకో పార్టీకి వెళ్ళొచ్చు. ఒక పార్టీకి వరుసగా ఈవీఎంలలో 100 ఓట్లు పడితే ఆ 100 ఓట్లని ఒక పార్టీకి, ఆ తర్వాత 50 ఓట్లను ఇంకొక పార్టీకి అలాగ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ మిషన్స్ కాబట్టి వీటిని మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది దీనికి సంబంధించి అంటే చాలా ఎన్జిఓస్ కూడా వీటికి సంబంధించి ఒక ఓపెన్ డిబేట్స్ పెట్టడం, అలాగే ఒక ప్రాక్టికల్ గా వాటిని నిరూపించారు కూడా. నిరూపించిన నేపథ్యంలో ఇక దీని మీద చాలా గందరగోళమైన నెలకొంది. అసలు ఈవీఎంలే వద్దు, టోటల్ బ్యాలెట్ పేపర్ మీదే ఓటింగ్ జరగాలని చెప్పేసి కూడా టోటల్ గా దీనికి సంబంధించి ఒక విజ్ఞప్తులు వచ్చాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి ఉన్నప్పుడంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఒక్కసారిగా బ్యాలెట్ పేపర్స్ మీద మళ్ళీ వెనక్కి వెళ్ళడం అంటే సాధ్యం కాని పని అని చెప్పేసి కూడా తేల్చి చెప్పేసింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని కోరాయి, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కోరడం జరిగింది, ఇద్దరు కూడా తిరస్కరించారు. ప్రస్తుతానికి ఈవీఎంలతోనే ప్రస్తుతానికి ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈవీఎంలతోనే నడిపించగలం, అలాగే తప్ప వీవీప్యాట్లు, ఈవీఎంల స్లిప్లను సరిపోల్చ అంటే రెండింటిని కంపేర్ చేయలేమని గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్పేసింది. వాస్తవంగా అయితే మాత్రం వీవీప్యాట్లో వచ్చిన స్లిప్లకి, ఈవీఎంలో వచ్చిన ఓట్లకి కంపారిజన్ చేస్తే ఎక్కడ మానిపులేషన్ జరిగే అవకాశం ఉండదు. ఎన్ని ఓట్లు ఏ పార్టీకి వచ్చాయని క్లియర్ కట్ గా ఎవరు ఎవరు దేనికి ఓటు వేశారనేది క్లియర్ గా తెలిసిపోయే అవకాశం ఉంది. కాకపోతే మాత్రం ఈ ప్రక్రియ చాలా పెద్ద ప్రక్రియ, ఎన్నికలు ఆల్రెడీ నడిచిపోయి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయి ఇవాళ సెకండ్ ఫేజ్, ఈరోజు 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, గతంలో 106 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరి ఆల్మోస్ట్ ఆల్ 2 ఫేజ్లు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని చెప్పేసి కూడా సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. దీంతో ఇక దీనిపై దాఖలైన పిటిషన్లు అన్నింటిని కూడా కొట్టివేశారు. మరి ఈవీఎంలకు సంబంధించి ఇంకా ప్రజలకి ఉన్న అనుమానాలు కానీ, అలాగే ఎన్జిఓలు కానీ, అనేక సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు ఉన్న అనుమానాలు కానీ అన్ని కూడా ఇంకా అలాగే ఉండిపోయాయని చెప్పొచ్చు. మరి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిపోయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి, దాంతో పాటు సుప్రీంకోర్టు కూడా మేము జోక్యం చేసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పేసాయి. సో రామదాస్, ఇక ఈవీప్యాట్లలో వచ్చే స్లిప్ ను, అలాగే
ఈవీఎం లో వచ్చిన ఓట్లను కలిపి లెక్కించి అంటే సరిపోల్చడం, అంటే సపోజ్ ఈవీప్యాట్ లో 50 ఓట్లు ఒక పార్టీకి వచ్చాయి, ఈవీఎం లో 50 ఓట్లు ఆ పార్టీకి వచ్చాయా లేదా, ఆ రెండింటినీ సరిపోల్చాల్సిన అవసరం ఉంది. కానీ అలా సరిపోల్చలేమని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ గా కేంద్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు చెప్పింది అలా ఆర్డర్స్ ఇవ్వలేము అని. సో ఇంకా ఎన్నికల కమిషనే డిసిషన్ తీసుకోవాలి దీనికి సంబంధించి ఏ రకంగా చేయాలి అనేది, ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా మనం వేచి చూడాల్సిందే. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఈవీఎంలతో వీవీప్యాట్ల స్లిప్లను టాలీ చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈవీఎం వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్ను కొట్టివేసింది. సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి భద్రపరచాలంటూ కోర్టు ఆదేశించింది. ఈవీఎంలో పోలయ్యే ఓట్లను 100% వీవీప్యాట్ స్లిప్ల ద్వారా లెక్కించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం వీటిని తిరస్కరించింది. ఎస్, దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు అయితే కొనసాగాయి. మొత్తం మీద ఎస్ దీనికి సంబంధించిన స్పందన కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. వన్ ఆఫ్ ద 3 థింగ్స్ కుడ్ బి డన్, ఈదర్ యు గో బ్యాక్ టు పేపర్ బ్యాలెట్స్ or you give the VVPAT slip in the hands of the voter which can be put in the ballot box and then counted, or in the alternative the black glass of the VVPAT machine should be made transparent or at least the light should be remain on for all the time so that people can see what is happening inside the VVPAT, and also 100% counting of the VVPAT slips. The court has not accepted our demands but has directed the election commission to examine that if bar codes can be put on the ballot on the VVPAT slips so that the VVPAT slips can be mechanically counted by a counting machine. Also, secondly, they have said that the symbol loading unit which loads the symbol constituency by constituency should be sealed and kept available for at least 45 days after the election. Thirdly, they have said that every candidate who comes second or third can make a demand for examining the burnt memory of the EVM, and a technical expert team of the election commission will have to examine that, but the cost of that will have to be paid by the candidate. With these directions, the court has disposed of these petitions.